బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా మరికొంతకాలం భారత్లోనే ఉండనున్నారు. యూకే తిరస్కరించడంతో కొంతకాలం భారత్లోనే ఉండనున్నారు. బంగ్లాదేశ్లో అవామీ లీగ్ నేతృత్వంలోని ప్రభుత్వం కూలిపోవడంతో షేక్ హసీనా ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసి భారత్లో ఆశ్రయం పొందుతున్నారు. అక్కడి నుంచి షేక్ హసీనా లండన్ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అయితే ఆశ్రయం కోరుతూ లేదా శరణార్థిగా ఒక వ్యక్తి తమ దేశం వచ్చేందుకు తమ వలస చట్టాలు అంగీకరించమని యూకే హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆపదలో ఉన్న వ్యక్తుల్ని రక్షణ కల్పించే విషయంలో యూకేకు గర్వించదగ్గ రికార్డుంది. ఆశ్రయం కోరుతూ లేదా తాత్కాలిక శరణార్థిగా ఓ వ్యక్తి యూకే వచ్చేందుకు అనుమతించేలా నిబంధన ఏదీ లేదు. అంతర్జాతీయ రక్షణ కోరేవారు మొదట చేరుకున్న సురక్షిత దేశంలోనే ఆశ్రయం అడగాలని యూకే హోం మంత్రిత్వ శాఖ అంటోంది. అదే వారి రక్షణకు అత్యంత వేగవంతమైన మార్గమని చెబుతోంది. మొత్తానికి హసీనా భారత్లోనే ఆశ్రయం పొందాలనే అర్థంలో పరోక్ష వ్యాఖ్యలు చేసింది యూకే. హసీనా సోదరి రెహానా యూకే పౌరురాలు. ఆమె కుమార్తె తులిపో సిద్దికి ప్రస్తుతం లేబర్ పార్టీ తరపున పార్లమెంటు సభ్యురాలిగా ఉన్నారు. ప్రస్తుతం యూకేలో లేబర్ పార్టీనే అధికారంలో ఉంది. ఈ క్రమంలోనే బ్రిటన్ ప్రభుత్వాన్ని హసీనా ఆశ్రయం కోరినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే బంగ్లా పరిణామాలపై బ్రిటన్ ప్రభుత్వం ఇదివరకే స్పందించింది. గత 2 వారాలుగా అల్లర్ల కారణంగా చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలు, ప్రాణ నష్టంపై ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో దర్యాప్తు జరిపించాలని కోరింది. ప్రభుత్వ మార్పు శాంతియుతంగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించింది.